ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థాంక్యూ. ఏమైంది పెళ్లి కుదిరిందా? అందరికీ నమస్తే అండి. థాంక్యూ సో మచ్. ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సినిమా తొందరలో అంటే ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం సారీ ఎల్లు పెళ్ళనగానే ఆగమాగం అవుతారు మీరైతే కదా కనబడుతుంది. సో ఈరోజు నైట్ ప్రీమియర్స్ ఉన్నాయి, రేపు సినిమా రిలీజ్ అవుతుంది. అందరు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ చాలామంది టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ చేసారు. మేము ఫుల్ కూర్చున్నాం. అన్నా మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ సినిమా మస్తు వచ్చింది, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అంతా కొత్త వాళ్ళందరూ కలిసి తీసిన సినిమా మస్తు వచ్చింది. ఇంకా సుమంత్ ప్రభాస్, సో 2018-19 నుంచి తెలుసు నాకు. వాడు ఫుల్ ఫోకస్డ్, ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అన్నది ఫుల్ క్లారిటీ ఉంటుంది వాడికి. ఫుల్ క్లారిటీతో సినిమా తీసిండు. మీరు అందరు అనుకోవచ్చు ఏముందిలే అది దాన్ని వాడిని చూసి మీరు, కానీ రేపు సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మస్తు తీసిండు సినిమా, చాలా మస్తు వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఊరికి పోయి ఒక జాతర, మంచి జాతర చూసి వస్తారు. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ సినిమా అన్న, ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా చూసే సినిమా. మన అందరం కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. సో మీరు అందరూ టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా పేరు మౌర్య. ఈ సినిమాలో బాలకృష్ణ అనే క్యారెక్టర్ చేశాను. అందరూ నన్ను బాలి అని పిలుస్తారు. ఫైనల్లీ ఈరోజు అసలు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే, లేవగానే మహేష్ బాబు సార్ ట్వీట్ చూశాను నేను. అది చూడగానే అసలు నాకు మాటలు రాలేదు. సినిమాకి ఇంతకంటే ఏం కావాలన్న ఫీలింగ్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు సార్. ఫైనల్లీ May 26th మేము 3 years నుంచి వెయిట్ చేస్తున్న డేట్ వచ్చేసింది రేపు. ఈ సినిమా మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు చూపించడం మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డ కోసం 9 నెలలు బాధను భరిస్తే ఎట్లా ఎదురు చూస్తుందో, చూసుకోవాలి నా బిడ్డను చూసుకోవాలని చెప్పి ఎలా ఎదురు చూస్తుందో అంత మేము ఎదురు చూసాం మీకు చూపించాలని 3 ఏళ్ళు. ఫైనల్లీ రేపు మా బిడ్డ డెలివరీ ఉంది. రేపు బయటకు వచ్చాక మా బిడ్డను మీరు పట్టుకొని వదలరు. మళ్ళీ వస్తూనే ఉంటారు ముద్దాడడానికి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఈ మైక్ పట్టుకుని ఇట్లా నించోడానికి కారణం మా అమ్మా నాన్న ఎంత కారణమో ఇక్కడున్న ఈ నలుగురు, సుమంత్ ప్రభాస్, శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్రు మనోహర్ అన్న, ఇంకా నన్ను క్యాస్టింగ్ చేసిన దుర్గా అన్న, మనోహర్ అన్న, మా అసిస్టెంట్ డైరెక్షన్ టీం, వాళ్ళ వల్లే నేను ఇక్కడ మైక్ పట్టుకుని నించోనున్నాను, ఇట్లా షివర్ అవుతున్నానంటే వాళ్ళే కారణం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. దాని బదులు నేను ఏం చేయాలో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన. థ్యాంక్ యూ మౌర్య.